ఈ లోపల దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం విప్పేసి ఒక భాగ్యవంతుల పనిమనిషి వేషం వేసుకుని తన ప్రతాపంతో బాగ్దాద్ పౌరులను వేపుకు తినటానికి మళ్లీ బయలుదేరింది. ఆమె ఒక సందు చేరేసరికి అక్కడ ఒక ఇంట్లో తివాసీలు, మేళతాళాలు, దీపాలు, పాటలు, వేడుకలు, కోలాహలము కనిపించింది. ఇంటి తలవాకిట ఒక బానిస మనిషి చిన్న కుర్రాణి చంకన వేసుకుని ఉన్నది. కుర్రాడి ఒంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, ముత్యాల చీరలు ఉన్నాయి. ఆ ఇల్లు గల ఆయన బగ్దాద్ వర్తకులకు పెద్ద. ఆ రోజున ఆయన కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. చాలామంది అమ్మలక్కలు పేరంటం వచ్చారు. వర్తకుడి భార్య వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటానికి వీలు లేకుండా చిన్న కొడుకు ఆమెను పట్టుకుని మారాం చేయసాగాడు. అందుచేత ఆవిడ వాణ్ణి బానిసదానికిచ్చి వచ్చిన వాళ్ళు వెళ్లేదాకా కాస్త ఆడిస్తూ ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసింది. ఆ కుర్రవాడి ఒంటి మీద నగలు కాజేయాలని ఆమెకు దుర్బుద్ధి పుట్టింది. దిలైలా జనంలో నుంచి తోసుకుని తలవాకిలి దగ్గరికి వస్తూ, నా ఇల్లు బంగారం కాను, ఆలస్యం చేయనే చేశాను అని గట్టిగా అన్నది. తర్వాత ఒక చెల్లని నాడం తీసి బానిసదారి చేతిలో పెట్టి, మీ పాతదాది ఉమాల్ ఖయ్యర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మగారికి కాస్త చెప్పిరా తల్లి అన్నది. బానిస నాడం తీసుకుంటూ, అబ్బాయి గారు అమ్మగారు కనిపిస్తే కొంగు పట్టుకుని వదలక మారం చేస్తారు, నేను ఎట్లా వెళ్ళేదమ్మా అన్నది. నువ్వు వచ్చేదాకా నేను పట్టుకుంటాలే చిట్టి తండ్రి ని అన్నది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దిలైలా పిల్లవాడిని తీసుకుని ఒక నిర్మానుష్యమైన గొందిలోకి పోయి పిల్లవాడి ఒంటి మీద ఉన్న ఖరీదైన నగలు బట్టలు ఊడ్చేసింది. తర్వాత వాణ్ణి తీసుకుని ఒక గొప్ప వర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కుమారుని వెంటనే ఆనవాలు పట్టి, మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడి అక్కకు ప్రధానం చేస్తున్నారు. ఒక జత బంగారు గాజులు, రెండు జతల బంగారు పాంజేబులు, వరహాల చెవికమ్మలు, నగిషీ వడ్డాణము కావాలి. మొత్తం 1000 దీనారాలకు తక్కువ కాకుండా సొమ్ములు ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకుని ఇప్పుడే వస్తాను, కావలిస్తే అందాక అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా. నీ ఇష్టం, కానీ అబ్బాయిని ఉంచవలసిన అవసరం మటుకు లేదు అన్నాడు రత్నవర్తకుడు. దిలైలా తను దోచిన సొమ్మంతా తీసుకుని సరాసరి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకుల పెద్ద ఇంట్లో సంబరం కాస్త శోకాల కింద మారింది. ఇంటి పెద్ద వచ్చేసరికి ఇల్లు అల్లకల్లోలంగా ఉన్నది. వర్తకుడి భార్య కొడుకు కోసం పొర్రిగింతలు పెట్టి ఏడుస్తున్నది. పిల్లవాడి జాడ ఎవరికీ తెలియదు. వర్తకుడు చాలాసేపు వెతికించిన మీదట పిల్లవాడు రత్నవర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవ, నా పిల్లవాడిని ఏమని తెచ్చావు, వాడి ఒంటి మీద నగలు దుస్తులు ఏవి అని వర్తకుల పెద్ద ఆగ్రహంతో అడిగాడు. తమ ఇంటికి 1000 దీనారాల నగలు పంపాను, వాటి మాట ఏమిటి అని విలవిలలాడాడు రత్నవర్తకుడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి చాలా కాలం పట్టింది. ఆ సమయానికే దిలైలా మోసగించిన మొదటి ముగ్గురు అక్కడికి వచ్చారు. అందరినీ మోసగించినది ఒక మనిషేనని తేలిపోయింది. ఒకరి కథ ఒకరికి చెప్పుకున్నారు. ఈ ముసలిదాని అంతు కనుక్కుంటే గానీ నాకు నిద్ర పట్టదు అని వర్తకుల పెద్ద శపథం చేశాడు. వర్తకుడు మిగిలిన ముగ్గురితో, మీతో పాటు నేను కూడా ముసలిదాన్ని పట్టడానికి వస్తాను, కానీ అందరము కలిసి వెతికితే లాభం ఉండదు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి వెతుకుదాము, మధ్యాహ్నానికి అందరం హజ్ మసూద్ అనే మంగలి దుకాణం దగ్గర కలుసుకుందాం అన్నాడు. మధ్యాహ్నం వేళ గాడిద గల కుర్రవాడు మంగళి మసూద్ దుకాణం కేసి వెళుతుండగా వాడికి దిలైలా కనిపించింది. మారువేషంలో ఉన్నప్పటికీ వాడేమని గుర్తించి, దొరికావా దొంగపీనుగా అన్నాడు. అదేమిటి నాయనా అన్నది దిలైలా అమాయకంగా. నా గాడిద నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రాడు. ఎందుకట్లా అరుస్తావు, నీ గాడిదను నేను ఎత్తుకుపోయారనుకున్నావా, మంగళి మసూద్ దగ్గర దాచిపెట్టా, నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తాను అన్నది దిలైలా. కుర్రాడు ఆమె వెంట బయలుదేరాడు. వాణ్ణి దుకాణం బయట ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మంగలి మసూదుతో, ఇది నువ్వు కుదర్చవలసిందే బాబు అన్నది. ఏమిటి పిన్నమ్మా, అసలు విషయం చెప్పు అన్నాడు మసూద్. అడుగో నాయనా, బయట ఉన్నాడే వాడు నా కొడుకు, చచ్చే కాయిలా పడి కోలుకున్నాడు, కానీ వాడి బుద్ధి పుచ్చిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు వాడికి గాడిద ఒకటి ఉండేది, దానికోసం ఇప్పుడు ఒకటే కలవరింత, అస్తమానం గాడిదో గాడిదో అని కలవరిస్తాడు. వాడి పిచ్చి నువ్వే నయం చేయాలి అన్నది దిలైలా. ఆవిడ చేతిలో పెట్టిన దినారం తీసుకుంటూ మసూద్, అదెంత పని,
తల గొరికేసి నిమ్మకాయ రసం అంటానంటే 3 పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాణ్ణి పిలిచి చికిత్స చేయినాయన, నీ రుణం ఉంచుకోన్లే అన్నది తెలైలా. మసూద్ తుకాణం బయటికి వచ్చి కుర్రాడిని చూసి లోపలికి రా అని పిలిచాడు. నా గాడిదా అన్నాడు కుర్రాడు. నీ గాడిదా నా దగ్గరే ఉంది, అదెక్కడికి పోతుంది? ఒక క్షణం లోపలికి రా అన్నాడు మంగలి మసూద్. కుర్రాడు వసారాలోకి రాగానే మసూద్ నౌకర్లు వాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టారు. మసూద్ వాడి తల యావత్తు నున్నగా గొరిగి నిమ్మరసం అంటాడు. కుర్రాడు పెద్దగా కేకలు పెట్టసాగాడు. మసూద్ చికిత్స పూర్తి చేసి తన దుకాణం లోపలికి పోయి చూసేసరికి ముసలిదారి జాడలేకపోగా కత్తులు, అద్దాలు, కత్తెర్లు, తలనూనెలు, మర్దన తైలాలు, అత్తరులు, బల్లలు, కుర్చీలు సమస్తము మాయమైపోయాయి. మసూద్ కుర్రాడి దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుని, మీ అమ్మ ఎక్కడరా, పిశాచమా అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమాయే, నా గాడిదనిస్తానన్నావు, వెంటనే ఇచ్చేయి అన్నాడు కుర్రాడు తల తడుముకుంటూ. వీళ్ళిట్లా ఘర్షణ పడే సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం ఆ దుకాణం చేరుకున్నారు. జరిగినదంతా తెలుసుకున్నాక ముసలిది మరొక మోసం చేసిందని తేలింది. మంగలి మసూతుతో కూడా కలిసి అందరూ ముసలిదారిని పట్టుకోటానికి బయలుదేరారు. వారు చాలా వీధులు తిరిగి ఒక చోటికి వచ్చేసరికి గాడిద గల కుర్రవాడికి దిలైలా మళ్లీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ఇదిగో ముసలిదే, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని అరిచాడు. అందరూ కలిసి ఆమెను పట్టుకుని కాలిదిడ్డికి తీసుకుపోయి అక్కడి భటులతో, మేము ఖాలిద్ గారి దర్శనం వెంటనే చెయ్యాలి అన్నారు. ఖాలిద్ నిద్రపోతున్నాడు. ఆయన లేచేదాకా ఆగమని భటులు మగవారిని 5 గురిని బయట ఆవరణలో కూర్చోపెట్టి తెలైలాను జనాల భాగంలో ఒక గదిలోకి పంపించారు. తెలైలా ఆ గదిలో నుంచి ఇంకా లోపలికి వెళ్లి అనేక గదులు దాటి మేడ మీద ఖాలిద్ భార్య ఉండే చోటికి పోయింది. ఆమెకు సలాం చేసి, మా దగ్గర ఉన్న బానిసలను మీ భర్తగారు 1200 దీనారాలకు బేరం చేశారు, వారిని అప్పగించడానికి తీసుకువచ్చాను. ఆయన నిద్రపోతున్నట్లు తెలిసింది. వారు నిద్ర లేచేసరికి ఏవేళవుతుందో అన్నది. ఖాలిద్ భార్య, ఆ సంగతి నాకు తెలియదు గాని బానిసలను కొంటారని మాత్రం నాతో ఎప్పుడూ అన్నారు. అయినా మీ బానిసలెక్కడా అని అడిగింది. బయటే ఉన్నారు, కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుటక గలవారేలేండి, ఆ విషయం సందేహం అక్కర్లేదు అన్నది తెలైలా. బయట నిల్చున్న వారిని అందరినీ కిటికీలో నుంచి చూసి ఖాలిద్ భార్య చాలా తృప్తి పడింది. ఆవిడ తెలైలాతో, డబ్బు నేనే ఇద్దరు గాని నా దగ్గర 1000 దీనారాలే ఉన్నాయి, ఏం చేయను అన్నది. 1000 చాలు కదండి, 200 అది వరకే పయానాగా తీసుకున్నాగా అన్నది తెలైలా. ఆమె 1000 దీనారాలు పుచ్చుకుని సలాం చేస్తూ, కూర్చోబెట్టకుండా నా పని ముగించి చాలా పుణ్యం కట్టుకున్నారు, నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది, మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిని పంపించేయండి అని కోరింది. ఖాలిద్ నిద్రలేచాక ఆయన భార్య, మొత్తానికి చాలా మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి చెప్పి అభినందించింది. అంతా విని ఖాలిద్ విస్మయంతో, బానిసలేమిటి, బేరమేమిటి, నేనెవరికీ భయానా ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి, నేను ఆ ముసలావిడికి 1000 దీనారాలు ఇచ్చేశాను, ఆమె వదిలి వెళ్లిన బానిసలు కింద ఉన్నారు అన్నది ఖాలిద్ భార్య. ఖాలిద్ గబగబా కిందకు వెళ్లి తన కోసం వేచి ఉన్న దుకాణదారును, కలంకారీవాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగలి మసూదును, గాడిద కల కుర్రవాణ్ణి చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. మీరేనా నేను కొన్న బానిసలు అని ఆయన వారిని అడిగాడు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం, మేము బానిసలమా, ఖలీఫాను అడుగుదాం పదండి అన్నారు వారు. ఆ సమయానికే ముస్తఫా కూడా అక్కడికి చేరాడు. ఈలోపుగా ఆయన తన భార్యకు ముసలిది చేసిన మోసం తెలుసుకున్నాడు. ఆయన ఖాలిద్తో, మీ నిర్వాహక కింద ప్రతి ముసలితొత్తు తన ఇష్టం వచ్చిన కొంపలో జ్వరపడి అమాయక స్త్రీలను మోసం చేయవచ్చులా కనబడుతున్నది, నా భార్యకు జరిగిన మోసానికి ఏం సంజాయిషి ఇస్తారు అని అడిగాడు. ఖాలిద్ కంగారుతో, అయ్యా, ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను, మీ అందరికీ దానివల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అన్నాడు. ఆయన మిగిలిన 5 గురికేసి తిరిగి, మీలో ముసలిదాన్ని గుర్తించగలవారెవరు అని అడిగారు. 5 గురూ గుర్తించగలమన్నారు, మా వెంట 10 మంది భటులను ఇప్పించారంటే దాన్ని పట్టి తెస్తాం కూడా అన్నారు వాళ్ళు ఖాలిద్తో. వారు భటులను వెంట పెట్టుకుని కొద్ది దూరం వెళ్లేరో లేదో తెలియలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది. కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కి విరిచి కట్టి ఖాలిద్ వద్దకు తీసుకుపోయారు. తెలియలా ఆట కట్టినట్టే కనపడింది. కానీ